వరంగల్ కు చెందిన ఓ సీనియర్ మంత్రి కామెంట్స్ బిఆర్ఎస్ లో కాకరేపాయ బీజేపీలో చేరుతున్నారనే ప్రచారానికి ఆయన వ్యాఖ్యలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయా ఆ మంత్రి వ్యవహారాన్ని ఈటల రాజేందర్ డీల్ చేస్తున్నారా మంత్రి వ్యాఖ్యలపై గులాబీ బాస్ సీరియస్ అయ్యారా ఇంతకి ఎవరా మంత్రి ఆయన చేసిన కామెంట్స్ ఏంటి తెలంగాణ రాజకీయాలు వాడివేడిగా మారుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో అన్నది ఉత్కంఠ రేపుతోంది. దీంతో ప్రతి నియోజకవర్గం అత్యంత కీలకంగా మారింది. అలాంటి పరిస్థితుల్లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు చేసిన కామెంట్స్ తెలంగాణ పాలిటిక్స్లో హీట్ పుట్టిస్తున్నాయి. 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని, వారిని మారిస్తే బాగుంటుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మంత్రిగా ఉంటూ ఎర్రబెల్లి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అంతేకాదు, ఆ కామెంట్స్కు మరింత బలం చేకూరేలా తాను సొంతంగా సర్వేలు చేయించానని, వాటి ఆధారంగానే చెప్తున్నానని మరింత క్లారిటీ ఇచ్చారు. అయితే ఎర్రబెల్లి లాంటి కీలక నేత హాట్ కామెంట్స్ చేయడంతో బీఆర్ఎస్కు డ్యామేజ్ జరుగుతుందని గులాబీ బాస్ భావిస్తున్నారట. ఒక్కో సీటు ముఖ్యమైన వేళ ఆయన పేల్చిన బాంబు ప్రగతి భవన్లో ప్రకంపనలు రేపుతోందట. ఇప్పటికే దయాకర్రావు సోదరుడు ప్రదీప్ రావు బీఆర్ఎస్ను వీడి బీజేపీలో చేరారు. వరంగల్ ఈస్ట్ నుంచి ఆయన పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే పాలకుర్తి నియోజకవర్గంలో దయాకర్రావుకు ఈసారి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని టాక్ నడుస్తోంది. వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలవడంతో సహజంగానే ప్రజల నుంచి వ్యతిరేకత ఉంటుంది. దీంతో పాటు కాంగ్రెస్ తరపున జంగా రాఘవరెడ్డి అనే బలమైన నేత బరిలో ఉండటం, ఆయనకు దయాకర్రావు బద్ధశత్రువైన కొండా మురళి అండదండలు దండిగా ఉండడంతో వచ్చే ఎన్నికల్లో పాలకుర్తిలో టఫ్ ఫైట్ తప్పదంటున్నారు. అందుకే ఎర్రబెల్లి బీఆర్ఎస్ కాకుండా బీజేపీ నుండి పోటీ చేస్తే ఫ్రెష్ లుక్తో ఫ్రెష్గా గెలవచ్చుననే ఆలోచన చేస్తున్నారని వరంగల్ రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న బీజేపీ బలమైన నేతల వేటలో పడింది. ఇప్పటికే దయాకర్రావు సోదరుడికి కాషాయ కండువ కప్పేగా అన్నను మాత్రం ఎందుకు వదిలేయాలి అనే ఆలోచన చేస్తోందట. ఎర్రబెల్లి లాంటి స్ట్రాంగ్ లీడర్ను బీజేపీలో చేర్చుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశం ఉంటుందని కమలనాథులు లెక్కలు వేసుకుంటున్నారట. దీనికి తగ్గట్టే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది బీజేపీని అని, పాలకుర్తి టికెట్ మంత్రి పదవి పక్కా అంటూ కమలం పార్టీ నుంచి ఎర్రబెల్లికి ఆఫర్ ఇచ్చినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, పాత మిత్రుడు బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందరే స్వయంగా ఎర్రబెల్లి వ్యవహారాన్ని డీల్ చేస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు సిట్టింగ్లందరికీ టికెట్లు ఇవ్వడం కేసీఆర్ పాలసీ. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ అందరికీ టికెట్లు పక్కా అంటున్నారు. కానీ ఎర్రబెల్లి సర్వేలు చేయించడం, 25 మందిపై వ్యతిరేకత ఉందని మాట్లాడడం చర్చకు దారితీస్తోంది. ఎర్రబెల్లి లాంటి సీనియర్ లీడర్ లూజ్ టాక్ ఊరికే చేస్తుంటారా? ఇలాంటి ధిక్కార ధోరణి గులాబీ బాస్ సహించగలరా అన్న అనుమానాలు, ప్రశ్నలు తెరపైకి గట్టిగానే వస్తున్నాయి. నిజానికి ఏ మామూలు నాయకుడు అయ్యుంటే ఇప్పటికే సీరియస్ యాక్షన్ తీసుకుని ఉండేవారంటున్నారు. సీనియర్ నేత, బలమైన నాయకుడు, సొంత నియోజకవర్గం, ఇలా అనేక కారణాలతో కేసీఆర్ సమన్వయం పాటిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలో ఫోన్ చేసి క్లాస్ పీకినట్లు టాక్ నడుస్తోంది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దని, అత్యుత్సాహం పనికిరాదని కేసీఆర్ సీరియస్గా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మొత్తంగా ఎర్రబెల్లి దయాకర్ రావు కామెంట్స్ తెలంగాణ రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి. అయితే గులాబీ బాస్ క్లాస్ పీకడంతో ఆ వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందంటూ ఎర్రబెల్లి స్టేట్మెంట్ ఇచ్చి ఆ ఇష్యూ నుంచి సైడ్ అయిపోయారు. ఏదేమైనా బడా నేతల కోసం బీజేపీ గట్టిగానే వేట సాగిస్తుండటంతో బీఆర్ఎస్ నేతల కామెంట్స్ చర్చగా మారుతున్నాయి. పాలకుర్తి నియోజకవర్గంలో వ్యతిరేకత పెరుగుతుందనే ప్రచారం నేపథ్యంలో ఎర్రబెల్లి నిజంగానే బీజేపీలో చేరి ఫ్రెష్ లుక్ లో దర్శనమిస్తారా, లేక బీఆర్ఎస్ లోనే భవితవ్యం తేల్చుకుంటారా అన్నది చూడాలి మరి.